ఉన్నారు. నమస్తే అండి తనికెళ్ల భర్ని గారు. హలో, నమస్తే అండి. మరి ఆహుతి ప్రసాద్, నమస్తే అండి. అది తనికెళ్ల ఇలా ఆహుతి ప్రసాద్ గారు ఇలా హఠాన్ మరణం, మీరు ఎలా ఏమనిపిస్తుంది మీకు? అసలు ఆయనతో అనుబంధం ఏంటి మీకు అసలు? హలో, తనికెళ్ల భర్ని గారు వినిపిస్తుందా అండి? ఇలా ఆహుతి ప్రసాద్ గారి హఠాన్ మరణం మీకు ఏమనిపిస్తోంది అసలు? అది నాకు మీ మీ దగ్గర నుంచి న్యూస్ వచ్చినప్పుడే నేను విన్నానమ్మా. చాలా బాధగా ఉంది. కారణం ఏమిటంటే, అది నాకు తెలుసు, అతను ఈజ్ నాట్ వెల్ సిన్స్ దాదాపు ఒక 6 నెలలుగానో 7 నెలలుగానో అతనికి ఒంట్లో బాగాలేదన్న విషయం తెలిసింది. హలో, చెప్పండి. మంచి ఆర్టిస్టు, అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. బేసిక్ గా కృష్ణవంశి సినిమా తోటి ఒక విధమైన ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసిన వాడు ఆహుతి ప్రసాద్. ఆహుతి ఒక సినిమా పేరుతోటి ఒక ఆర్టిస్ట్ పేరు ప్రఖ్యాతి చెందడం అనేది అది ఆర్టిస్ట్ యొక్క ప్రతిభకి గీట్రాయి. అలాగా ఆహుతి ప్రసాద్ మాతో మా అందరితోటి సోదర సమానుడు మా అందరికి. ముఖ్యంగా నేను విదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి నాతో చాలా కోఆపరేటివ్గా చాలా విధాలు సహకరించాడు. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, నేను శుభలేఖ ఇవ్వడానికి లోపల అతని దగ్గరికి వెళ్తే బెనర్జీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక వద్దులే బెనర్జీ, ఈ పరిస్థితుల్లో నేను ఎవరిని చూడదలుచుకోలేదు అన్నాడు. అప్పుడే నాకు చాలా బాధ కలిగింది ఆయన పరిస్థితికి. అతనికి నిజంగా ఆహుతి ప్రసాద్ ఆత్మశాంతికి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మనందరం అదే చేయగలం, ఇంకేమి చేయలేం. అయితే తనికెళ్ల భర్ని గారు, మరి ఆయన ఇండస్ట్రీలో చాలా కలుపుకోలుగా చాలా మంచి మనిషిగా చెబుతున్నారు, మరి ఆయన మీరు కాంబినేషన్ లో సినిమాలు కూడా చాలా సినిమాలు చేశాం మేము. పైగా అతను బహుశా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. అతను నేను మెడ్రాస్ లో ఉన్నప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ నాకు నాకు ఎప్పుడు అంటుండే అనమాట. మన సిల్క్ స్మిత్ తోటి ఒక అద్భుతమైన పాట, ఒక థైరోయిడ్ వేషం లాంటి చేస్తాడు, చాలా బాగా చేసావయ్యా అని. ఏదైనా ఇప్పుడు ఇంకా అవన్నీ మనకి జ్ఞాపకంగా మిగిలిపోయాయి దురదృష్టవశాత్తు. బట్ ఈ ఆర్ సఫర్డ్ అన్ఫార్చునేట్లీ. అది ఏదో ఈ మా ఇండస్ట్రీకి ఏదో ఒక శని పట్టుకున్నట్టు గత సంవత్సరం చాలా విషాదాలు ముంచేసింది. ఇది ఈ సంవత్సరం ఇది ఇంకా చెప్పలేను ఏం చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ స్పందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తనికెళ్ల భర్ని గారు.